Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఇదేం రాజకీయం? వైసీపీ అరాచక పాలనను అంత ముందిస్తానని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, వారెంత అవినీతిపరులని, గూండాల్లా వ్యవహరిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన తరువాత తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కోరుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి భిన్నంగా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు కొంతమంది మేధావులను ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారిని, నిజాయితీగా నిబద్ధతతో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారిని, సంఘ సంస్కర్తలను, ఇలాంటి వారిని పార్టీలో చేర్పించుకుని ఎక్కడికెక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటుందే ఈ రెండు పార్టీలకు భిన్నంగా జనసేన ఉందిరా అని ప్రజలు అనుకునేవారు. కానీ కొద్ది రోజులుగా వ్యూహం మారిందని చెబుతున్న జనసేనని, తెలుగుదేశం వైసీపీలో టికెట్లు దక్కని వారిని పార్టీలో చేర్చుకుంటానని చెబుతున్నారు. వైసీపీని అధికారంలోకి రానివ్వనని చెబుతూ మరోవైపు ఆ పార్టీలోనే అవినీతికి పాల్పడిన వారిని, దౌర్జన్యానికి పాల్పడే వారిని పార్టీలోకి చేర్చుకుని టికెట్లు ఇస్తాననడం ఇదేం రాజకీయమో అని పరిశీలకులు అంటున్నారు. తాను ముఖ్యమంత్రి అవగానే ఫలానా ఫైలుపై తొలి సంతకం చేస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఒక విషయాన్ని మర్చిపోతున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. వైసీపీ టీడీపీలతో తలపడే అభ్యర్థులను ఇంతవరకు పార్టీ తయారు చేసుకోలేదని, అంతేకాకుండా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేయలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులతో తలపడాలంటే అంగబలం, అర్ధబలం రెండూ ఉండాలి. రాజకీయాలలో డక్కా మొక్కేలు తిని ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా, నాయకులు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి అవుతానని, సంతకం పెడతానని అనడాన్ని విమర్శకులు తప్పుపడుతున్నారు. ప్రజల్ని ఓట్లు వేయడానికి అనుకూలంగా మలుచుకోవాలని, లేదంటే ఈవీఎంలు ఓట్లు వేస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేసుకోవాలని, ప్రధానమంత్రి బీజేపీ అండగా ఉంటానని చెప్పినప్పటికీ అది అభ్యర్థులను గెలిపిస్తుందా, అధికారాన్ని తెచ్చిపెడుతుందా అనేది ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రశ్నించుకోవాలని విశ్లేషకుల నుంచి సూచనలు వస్తున్నాయి. మరి పవన్ ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి.